ರಾಗಿ ಮಸಾಲ ಪೂರಿ సో ఇవాల్టి మన ఫస్ట్ రెసిపీ రాగి మసాలా పూరి మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రాగి మసాలా పూరి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు నూనె రాగి పిండి గోధుమ పిండి కొత్తిమీర జీలకర్ర పొడి ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు ఓకే రాగి మసాలా పూరి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో చూసాం కదా సో ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఏం చేయాలి మ్యామ్ చాలా సింపుల్ ప్రాసెస్ యాజ్ యూజువల్ గా ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉండే వస్తువులే కాకపోతే మనకి పూరి అనగానే ఇంట్లో అందరికి చాలా ఇష్టము సండే రాగానే పూరి చేసుకునే ఫ్యామిలీస్ చాలా ఉంటాయి ఎస్పెషల్లీ వర్కింగ్ కపుల్స్ ఉన్న ఫ్యామిలీలో ఆ పూరిని కొద్దిగా హెల్దీగా చేసుకుని తింటే ఇంటెల్ల పాదికి టేస్ట్ తో పాటు హెల్త్ కూడా ఇచ్చిన వాళ్ళు అవుతారన్నమాట సో ద ప్రాసెస్ ఇస్ వెరీ సింపుల్ సుజిత పూరి పిండి నార్మల్ గా ఎలా తడుపుకుంటాం అలాగే తడుపుకుంటాం కాకపోతే మసాలాలు కూడా అన్ని వేసి మనం తడుపుకుంటామన్నమాట నార్మల్ పూరి మనకి పెద్ద పెద్దగా చేసుకోవచ్చు కావాలంటే ఇవి కొద్దిగా చిన్న చిన్నగా చేసుకుంటాం దానికంటే ఇది కొద్దిగా కలర్ వేరియేషన్ వస్తుంది రాగి పిండి వేసాం కాబట్టి కొద్దిగా డార్క్ బ్రౌన్ కలర్లో వస్తుంది టేస్ట్ మాత్రం అమోఘంగా ఉంటుంది సో పూరిలాగే ఇది కూడా పొంగడానికి ఉంటుంది రాగి పిండి యాడ్ చేసుకున్నాం అండ్ గోధుమ పిండి కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి డెఫినెట్ గా పొంగుతుంది అన్నమాట ఒక స్పూన్ అందుకో సుజిత సో ప్రతి రెండు స్పూన్లు గోధుమ పిండికి మనం ఒక స్పూను రాగి పిండి కలుపుకుంటాం అన్నమాట సో 2:1 2:1 రేషియోలో మనం కలుపుకోవచ్చు దీనికి టేస్ట్ కి అనుగుణంగా కొద్దిగా మనం salt యాడ్ చేసుకుందాం గోధుమ పిండి ఉన్నంత రుచిగా మనకి ఫస్ట్ టైం తినే వాళ్ళకి రాగి పిండి అనిపించకపోవచ్చు కొద్దిగా చప్పచప్పగా కూడా అనిపిస్తుండొచ్చు ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎంత ఆరోగ్యకరమైన ఆహారమైనా రుచి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ రుచి మనకి నచ్చితే దాన్ని 2-3 సార్లు తినే ప్రయత్నం చేస్తాం ఆహారపు అలవాటు కింద మార్చుకుంటాం సో ఇందులో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి దీంతో మంచి ఫ్లేవరే కాకుండా అరుగుదల డైజెషన్ చాలా బాగుంటుంది సో ఇప్పుడు దీంట్లోనే ఇంకా ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఫ్లేవర్ ఇవ్వడానికి ఒక 1/2 స్పూను జీలకర్ర పొడి కూడా యాడ్ చేశాను దెన్ కొద్దిగా మన ఇండియన్ టేస్ట్ మసాలా అనగానే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ వాసన పీల్చుకుని అది తింటేనే చాలా సగం కడుపు నిండిపోయినట్టుగా ఉంటుంది ఇండియన్ ఫుడ్ ఈజ్ లైక్ దట్ సో దీన్ని మనం కలిపేసుకుందాం ఈ లోపల సుజిత అటువైపు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ కూడా వేసుకుని తక్కువ మంటలో పెట్టు ఐఎమ్ యాడింగ్ సమ్ కొత్తిమీర గతంలో కూడా చెప్పాను కొత్తిమీర మనకి చేసినంత మేలు ఇంకే ఏ గ్రీన్ లీఫీ వెజిటబుల్ కూడా చేయదనుకోవచ్చు మనం కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్క ఐటెంలో కూడా మీరు కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు మీకు కనుక థైరాయిడ్ సమస్యలు ఉంటే మాత్రం ఖచ్చితంగా యాడ్ చేయండి సో డీప్ ఫ్రైకి ఫస్ట్ ఆయిల్ వేసేసుకుంటున్నాం ఆయిల్ తీసుకో ఈ లోపల నేను పిండి తడుపుకుంటాను కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని తడుపుకోవాలి కొద్దిగా ఆయిల్ ఇటు వైపు సుజిత ఒక స్పూన్ దాంట్లో పెట్టి ఒక స్పూన్ ఆయిల్ దీంట్లో వేస్తే జస్ట్ ఎల్కి చాలు చాలు నూనె కాగిపోయే లోపల మనం పూరి పిండి తడిపి పక్కన పెట్టేసుకుందాం నేను ఇందులో కారం వేయడం లేదు అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్లో ఉండే మైల్డ్ ఘాటునెస్ మాత్రమే ఉండడం కోసము వేసుకుంటున్నాను మీకు అలా కొద్దిగా కారం కూడా ఉంటే ఇష్టం ఉంది అనుకుంటే పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసుకోవచ్చు లేదా సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు లేదా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చు అంటే పచ్చిమిరపకాయలు లైక్ అలా వేసేస్తే మనం పూరి పాముకునేటప్పుడు ఇబ్బంది ఫైన్ చాప్ చేసి వేసుకోవచ్చు నాట్ అన్ ఇష్యూ లేదా పేస్ట్ వేసుకోవచ్చు ఇట్స్ అప్ టు అస్ అన్నమాట ఇది 2 పద్ధతుల్లో చేసుకోవచ్చు సుజిత పొడి పిండి కింద వేసుకుని తీడుకుని వేసుకోవచ్చు లేదా చేతిలో ఏదైనా ప్లాస్టిక్ కవర్ లాంటిది పెట్టుకుని నూనె రాసుకుని కూడా తట్టి వేసేసుకోవచ్చు అలా చేసుకుంటే ఏమవుతుందంటే నూనెలో ఈ పిండి పడిపోయి నూనె పాడు కాకుండా ఉంటుంది నూనె క్లియర్గా ఉంటుంది అన్నమాట సో మనం అలా కూడా ట్రై చేసి చూడవచ్చు కొద్దిగా ఆయిల్ ఇచ్చేసి దీన్ని చిన్న చిన్న పూరీలుగా ఆల్రెడీ చెప్పాను కదా మనకి మామూలు పూరీలాగా పెద్ద పెద్దగా చేసుకోకూడదు దీన్ని సాధ్యమైనంత వరకు చిన్నగా పెట్టుకుంటే మనం ఎందుకంటే రాగి పిండి కదా పెద్దగా ఎక్స్పాండ్ అవ్వదు కానీ మనం గోధుమ పిండి ఎక్కువ తీసుకున్నాం తీసుకున్నాం కాబట్టి ఈజీగానే ఉంటుంది చేయడానికి ఈజీగానే ఉంటుంది సో ఒకవేళ అది కాలితే కనుక
బబుల్స్ వచ్చేసని యా ఒక్కసారి వేయనా ఓకే మేడం ఇది కలర్ రాదు కదా రాదు రాదు తీసేసి వేడివేడిగా రాగి మసాలా పూరి రెడీ అయిపోయింది. సో సర్వ్ చేసుకుందాం. సో ఖచ్చితంగా పూరి అంటే ఎట్లా పొంగుతుందో అంత స్మూత్గా అంత చక్కగా పొంగుతూ వచ్చేది. నేను ఫస్ట్ క్వశ్చన్ నాది అదే కదా మ్యామ్, పొంగుతాయా లేదా రాగి పిండిని మిక్స్ చేశారు మీరు, పొంగుతాయా లేదా అనేది. నథింగ్ లెస్ దెన్ అన్ ఆర్డినరీ పూరి అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ మచ్ మోర్ దెన్ అన్ ఆర్డినరీ పూరి. ఎందుకంటే పొంగడం ఒకటే కాదు, టేస్ట్ టెక్స్చర్ అన్నీ చాలా బాగా వస్తాయి, చాలా రుచికరంగా ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ అబవ్ ఆల్ చాలా చాలా హెల్దీ. ఓకే, వేడివేడిగా రాగి మసాలా పూరి రెడీ అయిపోయింది. సో నేనేం చెప్తానంటే, నార్మల్ బ్రేక్ఫాస్ట్ బదులుగా ఎవరికైతే కొద్దిగా బోన్ హెల్త్ అవసరమో వాళ్ళు ఇలాంటి పూరీలు రెగ్యులర్గా తీసుకోవచ్చు. అలాగే దీనిలో ఉన్న పాలిఫినాల్స్ మూలాన కూడా దీని కన్సంప్షన్ అనేది మనకి చాలా చాలా హెల్దీగా ఉంటుంది. అరుగుదల సమస్యలు ఉన్నవాళ్ళు, డైజెషన్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, కాన్స్టిపేషన్ ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా మసాలా పూరి తీసుకోవచ్చు. రాగిపిండి మూలానైతేనేంటి, ధనియాల పొడి మూలానైతేనేంటి, జీలకర్ర పొడి మూలానైతేనేంటి, డెఫినెట్గా డైజెషన్ అనేది మచ్ బెటర్గా ఉంటుంది, కాన్స్టిపేషన్ నుంచి రిలీవ్ అయిపోతారు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇనుము లోపంతో బాధపడుతున్న వాళ్ళు తప్పనిసరిగా తీసుకోవచ్చు. ఎందుకంటే రాగి పిండిలో మంచి ఐరన్ ఉంటుంది, అలాగే మన కొత్తిమీరలో కూడా మనకు ఐరన్ ఉంది. సో సుజిత, ఇట్ ఈస్ రెడీ, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. సో మీరు చెప్పినట్టు ఉమెన్కి ఇది డెడికేట్ చేస్తున్నానని చెప్పారు. మోస్ట్ ఆఫ్ ది ఉమెన్స్కి ఐరన్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో వాళ్ళు ఎక్కువగా తీసుకోవాల్సిన రెసిపీ అన్నమాట ఇది. సో టేస్ట్ చేద్దాం. సో రాగి మసాలా పూరి రెడీగా ఉంది. టేస్ట్ చేసే ముందు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ మేకింగ్ ప్రాసెస్ ఇంకొకసారి చూసేద్దాం. రాగి మసాలా పూరీలు కావలసిన పదార్థాలు: నూనె, రాగి పిండి, గోధుమ పిండి, కొత్తిమీర, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్. రాగి మసాలా పూరీలు తయారు చేసే పద్ధతి: ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 2 స్పూన్లు గోధుమ పిండికి 1 స్పూను రాగి పిండి, రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి అందులో 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి అందులో తగినంత నీళ్లు పోసి 1 స్పూన్ నూనె వేసి పూరి పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి నూనె వేడయ్యాక చిన్న చిన్న పూరీలు చేసి వేడి నూనెలో వేసి 2 వైపులా ఫ్రై చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే రుచికరమైన రాగి మసాలా పూరీలు రెడీ.